పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనం ఉదయాన్నే నిద్రలేస్తాం లేచి లేవగానే మనం చేయబోయేటటువంటి పని ఏమిటి అంటే కళ్ళు నులువుకుంటాం అంతే కదా ఎవరైనా కానీ బుద్ధం లేవగానే హా అంటూ కళ్ళు నులువుకుంటాం ఇలాగ ఆ కళ్ళు నులువుకోవడం అనేటటువంటిది ప్రత్యేకించి ఒకటే గుర్తుంచుకోండి కళ్ళు నులువుకుంటూ ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి దరిద్రం అనేటటువంటిది అంటే ఉంటుంది ఎప్పుడో నిద్ర లేవగానే కళ్ళు నులువుకుంటూ నిద్ర లేవకూడదు గుర్తుంచుకోండి కళ్ళు చాలామంది నలిపేస్తూ 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 నిద్రలేస్తారు అది దరిద్ర హేతువు అందుకని ఎప్పుడు కూడా కళ్ళు నులువుకుంటూ ఎప్పుడూ లేవకూడదు చక్కగా ఒక్కసారి లేవగానే మనకి స్పృహ రాగానే ఇలాగ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ చేతుల యొక్క వేళ్ల యొక్క చివర భాగంతో ఒకసారి కంటి మీదలా రాసుకోమన్నారు ఎందుకయ్య అంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం మనకి శ్లోకం ఉంది కదా పెద్దవాళ్ళు అన్నీ చెప్పారు మనమే పట్టించుకో ఏదైనా మనకు అక్కర్లేదు ఇవేమి కానీ డబ్బులు లేకపోతే బాబు డబ్బులు లేవండి ఆర్థిక సమస్యలు అండి అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం కాబట్టి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం కరముల యొక్క అగ్రభాగములో లక్ష్మీదేవి ఉంటుంది అందుకని ఎప్పుడూ కూడా భోజన చేశాడు మునివేళ్లతో తినకండి అంటారు చెయ్యి మొత్తం అలా చక్కగా కలుపుకుని వేళ్ళు అన్నీ కూడా అన్నానికి తగిలేలా తినమంటారు ఎందుకంటే మునివేళ్లతో తింటే లక్ష్మీదేవి మునివేళలో ఉన్నప్పటికీ కూడా మునివేళతో ఇలా ఇలా కొంతమందికి ఇళ్లలో తింటూ ఉంటారు ఇలా ఈ అరచేతికి అసలు అన్నం అంటుకోకుండా తింటూ ఉంటారు ఆవిడ దరిద్ర లక్ష్మి అని పేరు అన్నం తింటే అరచేయంతా ఈ వేళ్ళంతా అంటుకోవాలి అన్నం మెతుకులు అలా కాకుండా కొద్ది కొద్దిగా మునివేళ తింటే యోగించదు ఐశ్వర్యం యోగించదు మీకు అందుకని కరాగ్రే వసతే లక్ష్మి ఇక్కడ లక్ష్మి అని చెప్తున్నారంటే మీరు ఒకటి గమనించాలి లక్ష్మీదేవత రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి ఐశ్వర్య లక్ష్మి రెండు దరిద్ర లక్ష్మి ఇద్దరూ కూడా లక్ష్మీదేవులే కాబట్టి లక్ష్మీ కటాక్షం అంటే ఒక ఐశ్వర్య లక్ష్మీ కటాక్షమే అనుకోకండి తప్పు చేస్తే మీరు దరిద్ర లక్ష్మీ కటాక్షం కూడా పొందుతారు అది పొందకుండగా మీరు జాగ్రత్తగా ఉండాలి అందుకని మన చేతుల యొక్క అగ్రభాగంలో ఉన్నటువంటి లక్ష్మీదేవితో ఆ లక్ష్మీ స్థానంతో మన కనురెప్పల్ని ఒక్కసారి ఇలా అనుకోవాలంతే అంతే తప్ప పొద్దున లేవగానే ఎవరైతే కళ్ళు తెగనులు వేసుకుని ఒళ్ళంతా గోక్కుంటూ బయటికి వస్తారో నిద్ర లేచిన వెంటనే వాళ్ళ ఒంటి మీదే దరిద్ర లక్ష్మి ఉన్నట్టు గుర్తు ఒకటే గుర్తు మీరు ఎవరన్నా నిద్రపోతున్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళని నిద్ర లేపారనుకోండి వాళ్ళు లేచి ఒళ్ళంతా ఇలా 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 గోక్కుంటూ బయటకు వచ్చారు అనుకోండి కళ్ళు నిలువుకుంటూ వాళ్ళతో మీరు ఇంకా స్నేహం చేయకండి ఎందుకంటే వాళ్ళ ఒంటి మీదే దరి దరిద్ర లక్ష్మి ఉంది మీరు వాళ్ళతో స్నేహం చేశారంటే ఆ దరిద్ర లక్ష్మి మీకు కూడా వస్తుంది అందుకని కరాగ్రే వసతే లక్ష్మి అటువంటి కర అగ్రముల భాగంలో ఉండేటటువంటి లక్ష్మీదేవితో కళ్ళని మూడు సార్లు అలా అనుకోవాలంతటే అనుకుంటూ ఈ మంత్రం చెప్పుకోవాలి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం మూడు సార్లు అలా అనుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి ఇలా అరచేతో రెండు చూసుకుని అలా అనుకోవాలట ముఖాన్ని అవుతుంది లక్ష్మీ కటాక్షం దుర్గా గౌరీ కటాక్షం సరస్వతి కటాక్షం కూడా లభిస్తుంది